బండి మొత్తం చెక్ చేశారా? పేపర్స్ ఉన్నాయా? సరే ఆ బండిని పంపించు. అతను నాపు, అతను నాపు. ఆగు ఆగు, బండి పక్కది. ఎక్కడి నుంచి వస్తున్నావు? హైదరాబాద్ నుంచి. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడైనా చూసావా? లేదు. తను సీమోక ప్రెసిడెంట్ కూతురు. ఎక్కడైనా చూస్తుంటే చెప్పు. లేదు. ఎక్కడైనా చూసావంటే ఇన్ఫార్మ్ చేయి. వెళ్ళు వెళ్ళు. పంపించండి. హలో జగన్. హలో. ఏయ్, బ్యాటరీ అయిపోయింది. కొట్టొస్తే ఆపు. ఏమండి, ఇక్కడెక్కడైనా ఫోన్ ఉందా? ఇక్కడ ఫోన్ లేవి. లేవయ్యా. సాగర్ నుంచి ఇది ఒకటే రూటా, ఇంకేమైనా? ఇది ఒకటే రోడ్డు. ఆ ముందుకెళ్తే పబ్లిక్ ని అలో చేయరు. గోవా వెళ్ళే రూటు? ఈ రోడ్డు తిన్నగా వెళ్ళిపోద్ది. చెక్ పోస్ట్ అని దాటేశాం. ఇంకా 120 కిలోమీటర్లు వెళ్ళాలి. వెళ్తా ఉంటావా? వెళ్ళచ్చు వెళ్ళచ్చు. కర్ణాటక బోర్డర్ దాటాం కదా, ఇక చెక్ పోస్ట్ ఉండవు. త్వరగా రమ్మనం. త్వరగా రా. డాక్టర్ ఫోన్ చేసి రెడీగా ఉండమని చెప్పు. వెళ్ళిన వెంటనే టెస్ట్ చేసి బయలుదేరాలి. త్వరగా పద, బయలుదేరదాం. నీళ్ళు కావాలా? చెప్పు. ఇక్కడ ఏ ఇబ్బంది లేదు, అందరం సేఫ్గానే ఉన్నాం. 3 గంటల్లో అక్కడికి వచ్చి చేరతాం. మిగతా విషయాలన్నీ రెడీ చేసి పెట్టు. తెలియట్లేదురా. 5 గంటల లోపల గోవా చేరుకోవాలి. చార్ల్స్ గారు చెప్పినట్టు ఇక వేలంలోనే కొనాలరా. నా దగ్గర కొంచెం డబ్బు ఉంది. నాన్నగారిని ఇల్లు తాకట పెట్టమని చెప్పు. ఫ్రెండ్స్ దగ్గర కూడా అడగరా. ఎంత కావాలరా? ఎంతో తెలియదురా. దొరికిందంతా అకౌంట్లో వెయ్యి. యమున అమ్మగారికి ఈ విషయం చెప్పొద్దు. ఎలాగైనా తనని తీసుకొచ్చేస్తానరా. యమున ఎక్కడుందిరా? తన గురించి ఏమైనా తెలిసిందా? తను ఇక్కడ ఎక్కడో ఉందిరా.
ಪರಿ మీరంతా ఏం చేస్తున్నారు? పట్టుకోవచ్చు కదా. రే, నీకు అసలు బుద్ధి ఉందా? నన్నేం చేయమంటావు? ఓ ఓ ready up.